మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో వీక్ ట్రేడింగ్ సెషన్ మనం గమనిస్తున్నాం. హాంకాంగ్ లాంటి ఇండెక్స్ లో ఆల్మోస్ట్ 650 పాయింట్స్ నష్టపోయి, ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 57 పాయింట్స్ నష్టంతో 10,734. సో యుఎస్ చైనా మధ్య ట్రేడ్ యుద్ధం కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ తాజాగా మళ్లీ మరొక $250 బిలియన్ వర్త్ చైనీస్ ఇంపోర్ట్స్ పై ట్యాక్సెస్ టారిఫ్స్ ను పెంచుతాం విధిస్తాం అంటూ ఆయన ప్రకటనలు ఇవ్వటం, ఇదంతా కూడా యుఎస్ చైనా మధ్య ట్రేడ్ యుద్ధాన్ని మరింతగా ఆర్జ్యం పోసేదిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్ షాంఘై కూడా 1% నష్టపోయింది. ప్రస్తుతం నికాయ్ సుమారుగా 200 పాయింట్ల నష్టంతో, అలాగే హ్యాంగ్సెంగ్ సుమారుగా 600 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది మన ఇండియన్ మార్కెట్స్ ఓపెనింగ్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్ గా మన మార్కెట్స్ కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి ఇతర ఏషియన్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే, బట్ లాస్ట్ 1 or 2 weeks గా. బట్ ఇయర్ టు డేట్ చూస్తే, అంటే ఈ సంవత్సరంలో ఈ ఏడాదిలో కనుక మనం చూస్తే, ఇండియన్ మార్కెట్స్ హ్యావ్ గాన్ డౌన్ బై 5.8%, వేరాజ్ ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ 3.4% నష్టపోయింది. ఎంఎస్ఐ ఇండియా మాత్రం 5.8% నష్టపోయింది. సో ఇదే సమయంలో ఎస్ఎన్పీ 500 3.3% పెరిగింది. రసెల్ 2000, ఇది మిడ్ క్యాప్ ఇండెక్స్ అనమాట యుఎస్ మార్కెట్ సంబంధించి, ఇది 10% పెరిగింది, 10.3% పెరిగింది ఈ సంవత్సరంలో. మన మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 11% తగ్గింది. సో మిడ్ క్యాప్స్ లో కరెక్షన్ అనేది మనకు కొనసాగుతున్న అంశం. 2018కి సంబంధించిన ముఖ్యమైన ట్రేడింగ్ ట్రెండ్ ఏంటి అంటే, లార్జ్ క్యాప్స్ లో ఫాల్ మనకు అంతగా లేదు. ఇండెక్స్ ఇన్ఫాక్ట్ ఇప్పటికి కూడా మనకు 10,800 సమీపంలో ఉంది, ఆల్ టైమ్ హై నుంచి ఎంతో ఎక్కువ దూరంలో లేదు. బట్ మిడ్ క్యాప్స్ లో మాత్రం చాలా చాలా స్టీప్ కరెక్షన్ చూస్తున్నాం మనం. మన దగ్గర మన పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఎనీవేర్ బిట్వీన్ 5 to 20% వరకు కూడా కరెక్ట్ అయ్యే సమయం ఇది, డిపెండింగ్ అపాన్ ది స్క్రిప్ట్స్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియోస్. సో నిఫ్టీ అయితే ప్రస్తుతానికి 10,709 10,893 ఈ 184 పాయింట్ల రేంజ్ లో ఇరుక్కుపోయింది లాస్ట్ 7 డేస్ గా. ఈ రేంజ్ నుంచి బయటపడితేనే ఐదర్ సైడ్ ఒక 100 పాయింట్స్ మూవ్ అనేది మనం చూడగలుగుతాం నిఫ్టీకి సంబంధించి. సో 4 ప్రధాన అంశాలు, మిడ్ క్యాప్స్ లో కరెక్షన్ కొనసాగుతోంది. సో లార్జ్ క్యాప్స్ వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ గా ఇప్పటికీ ఇంకా కనిపిస్తున్నాయి కంపేర్డ్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. సో నెక్స్ట్ 6 to 12 మంత్స్ లో వోలటైలిటీ చాలా హెచ్చుగా ఉండబోతోంది. అది ఎలక్షన్స్ కారణం కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలు కావచ్చు. ఓవరాల్ గా నెక్స్ట్ 6 to 12 మంత్స్ లో వోలటైలిటీ చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఈ వోలటైలిటీని మనం తట్టుకునే విధంగా మనోధైర్యంతో ఉండాలి. అండ్ వాల్యుయేషన్స్ పరంగా ఇప్పుడు అనుకున్నట్లుగా లార్జ్ క్యాప్స్ అట్రాక్టివ్ గా ఉన్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ని నెగ్లెక్ట్ మాత్రం చేయదు, పూర్తిగా విస్మరించొద్దు. ఇక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ దూరంగా ఉండాలని మాత్రం అనుకోవద్దు. ఎక్కడికక్కడ ఎప్పుడైతే వాల్యూ కనిపిస్తుందో, వాల్యుయేషన్స్ పరంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయో, అటువంటి స్టాక్స్ మాత్రం తప్పనిసరిగా పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, కరెక్షన్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయరో వాళ్ళకి స్టాక్ మార్కెట్స్ లో డబుల్ రావు. బాగా హైర్ లెవెల్స్ కొనుక్కొని ఇరుక్కుపోయామండి, ఇంకా మేము డబ్బులు పెట్టదలుచుకోలేదు అంటారు చాలా మంది. ఇంకా మేము మళ్ళీ అందులోంచి బయటపడితేనే తప్ప మేము మార్కెట్స్ జోలికి వెళ్ళాం అంటారు. అటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు. చాలా సందర్భాల్లో మనం హైర్ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకా పైకి వెళ్తాయి షేర్లను ఉద్దేశంతో, కానీ అవి తగ్గినప్పుడు కరెక్షన్స్ వచ్చినప్పుడు 10% కరెక్షన్స్, 15% కరెక్షన్స్, 20% కరెక్షన్స్ ఇలా జరుగుతున్నప్పుడు అలా అని చెప్పేసి ప్రతి స్టాక్ ని యావరేజ్ చేయొద్దండి. బట్ కరెక్షన్స్ లో డబ్బు మాత్రం ఇన్వెస్ట్ చేయాల్సిందే. వాళ్ళకి మాత్రమే మార్కెట్స్ లో డబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ లో సొమ్ము రానే రాదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక మనం కరెక్షన్ ఇవాళ మార్నింగ్ ఒక వీక్ ట్రెండ్ చూడబోతున్నాం. సో ఇటువంటి వీక్ ట్రెండ్ లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ సత్ఫలితాలు ఇస్తాయి? సో బేసికల్ గా మార్కెట్ హెస్ బీన్ లుకింగ్ ఫర్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత, కొద్దిగా ఎన్నింగ్ సీజన్ అయిపోయిన తర్వాత, ఇట్ వాజ్ లుకింగ్ ఫర్ సిగ్నల్స్ అండి. సో మనకి రేంజ్ బౌండ్ గానే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో కొద్దిగా మీరు అన్న ప్రకారం వాలటిలిటీ మాత్రం ఎక్కువగా ఉండబోతుంది అండి టిల్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. బోత్ గ్లోబల్ అండ్ లోకల్ ఫ్యాక్టర్స్ కూడా, గ్లోబల్లీ కూడా మనం ఈరోజు నిన్న ట్రంప్ చెప్పడం చూసామండి, డే బిఫోర్ ఎస్టర్డే, బట్ యూనో ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ఇవన్నీ ఏంటంటే కొద్దిగా నాట్ గుడ్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. అండ్ మన దగ్గర లోకల్ ఫ్యాక్టర్ ఉండనే ఉన్నాయండి, మాక్రో ఫ్యాక్టర్స్, రూపీ డిప్రిషియేట్ అవుతుంది అండ్ ఆయిల్ కూడా కొద్దిగా గ్లోబల్ ఫ్యాక్టర్, అది కూడా కొద్దిగా ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఆయిల్ కొద్దిగా రిలీఫ్ ఇచ్చినా కూడా ఐ థింక్ ద వర్స్ట్ ఇస్ నాట్ ఓవర్ అనేది నా అభిప్రాయం అండి. కొద్దిగా ఐ థింక్ దెర్ ఇస్ స్టిల్ సమ్ స్టీమ్ లెఫ్ట్ ఇన్ ఆయిల్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు.
సో ఇవన్నీ కొద్దిగా ఏంటంటే షార్ట్ టర్మ్ లో కొద్దిగా నెగిటివ్ గా డెఫినెట్ గా ప్లేస్ అయిపోతున్నాయి. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ మనకి వాల్యుయేషన్ పరంగా చూస్తే కొద్దిగా మిడ్ క్యాప్స్ లో కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడుతూనే ఉన్నాయి, కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా స్టాక్స్ గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రంట్ లైన్ లో చూసుకుంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కొద్దిగా లార్జ్ క్యాప్స్ వాల్యుయేషన్స్ కొద్దిగా మనకి అట్రాక్టివ్ గా కనబడినా కూడా మిడ్ క్యాప్స్ ఇంతకుముందు వసంతగా చెప్పినట్టు డూ నాట్ నెగ్లెక్ట్ అని, ఎందుకంటే మనకి వెల్త్ క్రియేట్ చేసే మాత్రం డెఫినెట్ గా అవే. సో మనకి కొద్దిగా మిడ్ క్యాప్స్ లో కొద్దిగా ప్రెజర్ ఉన్న మాట వాస్తవం, ఎందుకంటే మనకి ఎర్నింగ్స్ కూడా కొద్దిగా రివైజ్ చేశారు, డౌన్వర్డ్ రివైజ్ చేసినట్టున్నారు, రివైజ్ చేశారు, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. బట్ దెన్ వాళ్ళ స్కోప్ ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే అండ్ వాళ్ళ హిస్టరీ లాస్ట్ 2 to 3 ఇయర్స్ చూసుకున్నా కూడా మిడ్ క్యాప్స్ ఐ థింక్ దే హావ్ డన్ రియలీ గుడ్. సో కొద్దిగా ఏంటంటే మనకి మైక్రో ప్రెజర్స్ ఉండేలా ఉన్నాయి. ఇట్లాంటి టైంలో ఏంటంటే మీరు ఒకవేళ మార్కెట్ లో 1 ఇయర్ బ్యాక్ ఎంటర్ అయి ఉంటాయండి, ఐ థింక్ యూఆర్ ఇన్ సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ స్టాక్స్. ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ గుడ్ స్టాక్స్ ఐ థింక్ డెఫినెట్లీ హావ్ టు రీబ్యాలెన్స్ యువర్ పోర్ట్ఫోలియో, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇట్ అండి. సో ఇంకొకటి ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా 20 to 30% కరెక్షన్ చూడలేనప్పుడు యూ డోంట్ హావ్ టు బి ఇన్ ద మార్కెట్స్ అండ్ డెఫినెట్ గా నా సజెషన్. సో ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఐపి మోడ్ లో అండి, మార్కెట్స్ కరెక్ట్ అయినా కూడా ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్ సమ్ మోర్ మనీ సో దట్ ఇన్ గుడ్ స్టాక్స్, దట్ ఈస్ ద క్యావియట్ అండి. ఒకటి ఎస్ఐపి మోడ్ లో వెళ్ళిపోవచ్చండి అండ్ సెకండ్ థింగ్ ఇస్ 2 to 3 లెవెల్ పాయింట్ లెవెల్స్ చూసుకొని డెఫినెట్ గా ఎంట్రీ పాయింట్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ బీ ఇన్ ద మార్కెట్ అండి, వెయిట్ ఫర్ ఇట్, కొద్దిగా పేషెన్స్ ఉండాలండి, లాసెస్ ఉన్నా కూడా డూ నాట్ వరీ, యూ హావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అండి. అండ్ దెన్ కొద్దిగా వాలిటిలిటీ తగ్గిన తర్వాత మైక్రో ఫ్యాక్టర్స్ కొద్దిగా సపోర్ట్ చేస్తే మైక్రో ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి ఐ థింక్ విల్ బి ఇన్ గుడ్ షేప్. సో ట్రేడర్స్ కి ఈ సమయంలో ఎటువంటి సలహా ఇస్తారు? ట్రేడింగ్ పరంగా చాలా వరకు లార్జ్ క్యాప్ స్టాక్స్ లోనే ఉండమని చెప్తానండి. మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనం చూస్తున్నాం చాలా హెవీ సెల్లింగ్ అనేది చూస్తున్నాం కాబట్టి చాలా కాషియస్ ట్రెండ్ అనేది, ఈవెన్ నిన్న మార్కెట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినా కూడా మనకి ఎక్కువ మిడ్ క్యాప్ స్టాక్స్ లో సెల్లింగ్ ప్రైజ్ అనేది చూసాము కాబట్టి మిడ్ క్యాప్ కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పరంగా దూరంగా ఉండమంటాను. ఈ రోజు మనం చూసాం ఒక గ్యాప్ డౌన్ అనేది గ్లోబల్ మార్కెట్స్ వీక్ ట్రెండ్ కారణంగా 10,000 అంటే క్లోజర్ గా 10,740-10,750 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఓపెన్ కావచ్చు. అయితే 7,720 అనేది ఇప్పుడు మనకి లాస్ట్ కొన్ని రోజులుగా అక్కడి నుంచి కొంచెం మళ్ళీ రికవరీ అవుతుంది కావడం చూస్తున్నాము. ఒకవేళ ఈసారి అక్కడ రికవరీ కాలేకపోతే 10,600 అనేది ఒక చాలా షార్ట్ టర్మ్ కి సపోర్ట్ అనేది ఉంటుంది. అది బ్రేక్ అయితే నిఫ్టీ కూడా మనకి వీక్ జోన్ లోకి ఎంటర్ అయినట్టు అనుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కంఫర్టబుల్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలు ఉన్నాయి. అయితే చిన్న స్టాక్స్ మాత్రం ఇంకా పతనం అనేది కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ రోజు విషయానికి వస్తే సెల్ అంటే ఈ రోజు అని కాదు పొజిషనల్ ట్రేడింగ్ పరంగా మాత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్ ని ఎవరి ర్యాలీలో సెల్ చేయమంటాను. నిన్న క్లోజింగ్ చూసుకుంటే 327 ఉంది, ఒకవేళ ఈ రోజు ఓపెనింగ్ లో లో ఓపెనింగ్ ర్యాలీ వచ్చినప్పుడు సెల్ చేయమంటాను. అదేవిధంగా ఇంకో స్టాక్ భారత్ ఫైనాన్షియల్స్, ఇది చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్, అయితే దీన్ని మాత్రం చాలా కాషియస్ గా సెల్ చేయమంటాను. ఇది 1,100 పైన స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 1,180 గానీ బ్రేక్ అయిందంటే ఇది 1,164 దాకా ఇంటర్డే లో రావడానికి అవకాశం ఉంది. 1,160 బ్రేక్ అయితే ఇది ఇంకా ఫర్దర్ ఫాల్ అనేది స్టాక్ లో పొజిషన్ ట్రేడర్స్ హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత బయింగ్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము నిఫ్టీ పెరగడానికి దోహదపడిన రిలయన్స్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ ఉంది. అది ఈ రోజు రేపట్లో కరెక్షన్ చూసుకుని ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూసుకుని లోయర్ లెవెల్స్ లో అంటే 1,000 బిలో వచ్చినప్పుడు ఈ స్టాక్ ని క్లోజర్ గా 980-6 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు దాన్ని షార్ట్ టర్మ్ కోసం బై చేసుకోమని చెప్తాను ఆ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా. తర్వాత ఇంకొక స్టాక్ జీ ఎంటర్టైన్మెంట్, ఇది మనం ఈ మధ్య కాలంలో చాలా స్ట్రాంగ్ గా అంటే ఒక రేంజ్ లోనే ఉంది, పెద్దగా మనకి డౌన్ సైడ్ ఈ స్టాక్ లో కనపడలేదు, దీన్ని కూడా ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఇది కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ వీక్ జోన్ లోకి వచ్చింది కాబట్టి ఎవరి ర్యాలీలో కూడా బ్యాంక్ నిఫ్టీని సెల్ అని చెప్తాను. స్టాప్ లాస్ క్లోజర్ గా 26,500 పైన స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 26,200 తర్వాత 26,000 బ్రేక్ అయ్యే అవకాశాలు షార్ట్ టర్మ్ లో కనపడుతున్నాయి. నిఫ్టీకి 10,820 దగ్గర షార్ట్ టర్మ్ కి రెసిస్టెన్స్ ఫేస్ చేయండి. అలాగే ఇవాళ మనం స్టాక్స్ వాచ్ లిస్ట్ లో ఐసీఐసీఐ బ్యాంక్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది, ఎందుకంటే సిఓఓగా కొత్త వ్యక్తి వస్తున్నారు మనకు, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా సందీప్ బక్షి ఉంటారు. సో చందాకు వచ్చారు ఎండీ అండ్ సిఈఓ, లీవ్ పెడుతున్నారు నిరవధిక లీవ్ మీద, అంటే ఆల్మోస్ట్ ఇక ఆవిడకి ఉద్వాసన పలికినట్లే. బట్ టెక్నికల్ గా మాత్రం సందీప్ బక్షి విల్ రిపోర్ట్ టు చందాకు వచ్చారని ఐసీఐసీఐ బ్యాంక్ చెప్తున్నారు. ఇది ఒక విచిత్రం, ఆవిడ లీవ్ మీద వెళ్ళటువంటి మళ్ళీ ఈయన ఆవిడకి రిపోర్ట్ చేయటువంటి చేసేదో ధైర్యంగా దమ్ముతో చేయాలి పని, తీసి పక్కన పడేసేయాలి ఎటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు. వాళ్ళు ఎండీ కావచ్చు సిఈఓ కావచ్చు, అంతేగాని మళ్ళీ ఏదో గుడుగుడు కొంచెం గుళ్ళు రాగం కదా తాగుడు ముతలు అన్ని, అందువల్లనే ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ప్రైస్ మనకు మూవ్మెంట్ ఉండడం లేదు. సో కొద్దిగా చందా కూర్చొని పక్కన పెట్టారన్న అప్పటి నుంచి కొంత రికవరీ రావాల్సింది, రాలేదంటే ప్రధాన కారణం ఇదే. మేబీ రాబోయే రోజుల్లో హౌ దిస్ సందీప్ బక్షి
ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ సీఈఓగా ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు. సో ఆయన నేతృత్వంలో అట్లీస్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ మళ్లీ తన పాస్ట్ గ్లోరీని రీగైన్ చేస్తుందని ఆశిద్దాం. కాంగ్రెస్ నాయన్ ఉన్నారు మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి దీపక్. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్, మార్నింగ్ అండి, అడగండి దీపక్. సార్, నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నాను ఎస్ఐపి. సో అది ఓకే. సో రీసెంట్ నేను ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి, 6 మంత్స్ బ్యాక్ ఈ యాక్షన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పేసి ఒక షేర్ ప్రైస్ తీసుకున్నాను అరౌండ్ 180-11 లో. ప్రెసెంట్ అది 145 అట్లా ట్రేడ్ అవుతుంది. సో దాని ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు? ఎన్ని షేర్లు తీసుకున్నారు గతంలో? అరౌండ్ 400. యాక్షన్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఇప్పుడే అవసరం లేదండి మనకి, ఎందుకంటే ఇది మల్టీబ్యాగర్ అయిన స్టాక్ 45 రూపాయల నుంచి ఒక 1 ఇయర్ లో 200 దాకా వెళ్లి ఇప్పుడు ఒక కరెక్షన్ చూసాము, ఒక 50-45 రూపీస్ దాకా కరెక్షన్ చూసాము. ఇంకా ఈ కరెక్షన్ కొనసాగొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కెట్ సపోర్ట్ లేదు, మార్కెట్ మిడ్ క్యాప్ కి సపోర్ట్ లేదు. ఫండమెంటల్ గా బాగుంది, ఆ రిజల్ట్ బాగుంది, అయితే స్టాక్ బాగా పెరుగుతుంటున్నప్పుడు ఏమవుతుంటే ఎక్స్పెన్సివ్ అవుతుందండి. అది ఒక కారణం. ఇంకా వెయిట్ చేయండి, మీరు ఫర్దర్ గా మీరు ఇన్వెస్ట్ చేయకండి, దీంట్లో కొంచెం వెయిట్ చేయండి. ఈ మిడ్ క్యాప్ లో ఈ సెల్లింగ్ ఆగినప్పుడు మీరు ఒక మంచి లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు అప్పుడు వెయిట్ అప్పుడు బై చేయడానికి ప్రయత్నించండి. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, యావరేజ్ అయితే అవుద్దండి. మనకు అమాంగ్ ది ఫ్రంట్ లైన్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ ఏంటంటే టీసీఎస్, ఇట్ ఈస్ ఎట్ 52-week high. రకరకాల వార్తలు, పెద్ద బిగ్ డీల్స్, ఆర్డర్స్ విన్ చేస్తుంది, బైబ్యాక్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 52-week high, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ హోల్డింగ్స్, పిఎన్జీ, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా మనకు ఫ్రంట్ లైన్ కౌంటర్స్ లో. వీక్ గా ఉన్న కౌంటర్స్ లో మనకు వేదాంత, భారతీ ఇన్ఫ్రాటెల్, ఎన్హెచ్పిసి, టాటా పవర్, మోతిలాల్ ఒస్వాల్, ఇంజనీర్స్ ఇండియా, వీటిని మాత్రం అవాయిడ్ చేయండి. డోంట్ ట్రై టు బై దెమ్ ఎట్ కరెంట్ లెవెల్స్. మేబీ సమ్ మోర్ వీక్నెస్ ఈ కౌంటర్స్ లో మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ప్రాస్పెక్టివ్ కంపెనీస్ మనకు మరింత హైస్ కు వెళ్ళబోయే కంపెనీస్ ఏంటి అని చూసుకుంటే డాబర్, గ్లాక్సో స్మిత్ క్లైన్, బ్రిటానియా, ఇలాంటి ఎఫ్ఎంసీజీ నేమ్స్ విల్ బి డూయింగ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది కమింగ్ డేస్. మరి మీ కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కొద్దిగా 1-2 మార్కెట్స్ మనకు లాభాలు కనిపిస్తున్నాయి. ఏషియాలో సింగపూర్ లాంటి ఇండెక్స్ లు, స్ట్రైట్స్ టైమ్స్ లాంటివి స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతుంటాయి. హ్యాంగ్సెంగ్ మాత్రం భారీ నష్టంతో 609 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతుంది. అఫ్కోర్స్ ఐ థింక్ ఎస్టర్డే హ్యాంగ్సెంగ్ పనిచేయలేదు, అది మేబీ ఇట్ ఈస్ యాడింగ్ అప్ ఎస్టర్డేస్ లాసెస్ ఆల్సో. అందువల్ల హ్యాంగ్సెంగ్ లో మనకు సిగ్నిఫికెంట్ లాస్ కనిపిస్తుంది. అదర్వైజ్ యుఎస్ చైనా మధ్య ఉన్న ట్రేడ్ యుద్ధాన్ని బోత్ చైనీస్ అండ్ హాంకాంగ్ మార్కెట్స్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. కాలం లైన్ ఉన్నారు నందిగామ నుంచి వెంకటేశ్వర్లు. హలో, హలో, అదేండి వెంకటేశ్వర్లు. నమస్తే సార్. నమస్తే. నా మీనన్ బేరింగ్స్ 103 లో చూసినాను సార్. మీనన్ బేరింగ్స్, ఓకే. మార్క్సన్ ఫార్మా 39, ఐడిబిఏ 62, ఓకే. అశోక్ లేలాండ్ 140 లో చూసినాను సార్. ఏంటి ఇవన్నీ ట్రేడింగ్ కోసం తీసుకున్నారా? అంటే ట్రేడింగ్ అయినా లేదంటే ఉంచుకోవడానికి ఉంటారు సార్, వెయిటింగ్ అయిన ప్రేస్ అయినా. ఇంకేమన్నా తగ్గితే ఎవరేజ్ చేసుకోవచ్చా ఏం చెప్పారు? గోపి అన్నమాట గవర్నమెంట్ కాదు సార్, అవసరమైతే రేట్ పెడితే అమ్ముతాం, లేదా ఉంచేసుకుంటారు. ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు మీరు కూడా పొలిటీషియన్ లాగా. అవును సార్. సో మీనన్ బేరింగ్స్, మార్క్సన్ ఫార్మా, ఐడిబిఐ, అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ అయితే 140 లో తీసుకున్నారు అండి, 138 లో ఉంది. డెఫినెట్ గా పొజిషన్ అయితే కన్వ్యూ చేయమని చెప్తానండి. నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు చాలా ఆప్టిమిస్టిక్ కనబడుతుంది. ఐడిబిఐ బ్యాంక్ న్యూస్ బేస్ లోనే ఉంటుందండి, పెద్దగా యాక్టివిటీ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి యాజ్ ఎ బ్యాంక్ పెద్దగా అప్రిసియేషన్ జరగట్లేదు బికాస్ ఆఫ్ హై ఎన్పిఏ లెవెల్స్. కొద్దిగా నెగిటివ్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈవెంట్ బేస్డ్ న్యూస్ బేస్డ్ ఏదైనా ఉంటే, బ్యాంకింగ్ కన్సాలిడేషన్ ఏదైనా జరిగితే, ఇలాంటివి మేబీ టేక్ ఓవర్ బై అనదర్ బ్యాంక్, బ్యాంకింగ్ కన్సాలిడేషన్ ఇట్లాంటివి వస్తాయి కానీ మీకు ర్యాలీ కనపడదు. అట్లాంటప్పుడు ఎగ్జిట్ అవ్వాలని చెప్తాను. నాట్ ఎ స్టాక్ టు ఓన్, బట్ అశోక్ లేదని యూ కెన్ హోల్డ్ అని. మార్క్సన్స్ ఫార్మా ఉన్న పొజిషన్ కన్వ్యూ చేయమని చెప్తానండి, యావరేజ్ మాత్రం డెఫినెట్ గా చేయొద్దని చెప్తాను. మినన్ బేరింగ్స్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి, వాళ్ళు ఇంజిన్ బేరింగ్స్ చేస్తారు. సో వాళ్ళు ఉన్న సెగ్మెంట్ లో వేరే ప్లేయర్ కూడా లేదు ఇండియాలో అట్లీస్ట్. కాకపోతే ఏంటంటే మార్కెట్ క్యాప్ చాలా చిన్నది, సో కొద్దిగా టైం ఫేవర్ చేయట్లేదు. ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తానండి. 104 లో తీసుకున్నాను, 92 లో ఉంది, సిగ్నిఫికెంట్ లాసెస్ లోనే ఉన్నారు, ఆల్మోస్ట్ 10%. కాకపోతే ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తానండి.
తర్వాత కలర్ విజయ నుంచి చంద్రశేఖర్. హలో హలో అండి చంద్రశేఖర్. హలో గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఇది కొత్తగా అయిపోతుంది కదా పనిలో ఇండస్ట్రీ చేయండి ఎప్పుడేమన్నా సైకాలజీ అండ్ రీసెర్చ్ కదా అండి అయిపోవచ్చు వచ్చింది కదా కొత్తగా వాటిలో ఏమైనా ఇండస్ట్రీ చేసే టైంలో రీసెర్చ్ అండ్ ఫైన్ ఆర్గానిక్స్ ఐపీఓస్ సారీ చెప్పాను మీకు ఎందుకంటే ఎక్కువగా ట్రాక్ చేయడం లేదండి. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ ఐపీఓస్ మనకు నష్టాలు తెచ్చిపెట్టాయి 2017 లో 2018 లో కూడా. అందువల్ల పెద్దగా మేము ఐపీఓల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఏదైనా అట్రాక్టివ్ గా ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రం వీఆర్ ట్రైంగ్ టు సే వర్డ్ ఆర్ టూ అబౌట్ దట్ పర్టికులర్ ఐపీఓ. సో మేబీ ఏదైనా అట్రాక్టివ్ అనిపించడం మాత్రమే విల్ ట్రై టు అడ్వైజ్ యూ. అదర్వైజ్ లాట్ ఆఫ్ ఐపీఓస్ అండి 2017 లో మనకు కొన్ని ఐపీఓస్ అయితే సిఎల్ ఎడ్యుకేట్ 65% బిలో ఇష్యూ ప్రైస్ నడుస్తుంది ఇప్పటికి. వెస్ట్ చైర్మన్ కంపెనీ 44%, షాల్బీ, జీటీపీఎల్ హాత్వే, మ్యాట్రిమోని .com ఇవన్నీ నష్టాలు తెచ్చిపెట్టాయి. ఈవెన్ ఈ ఇయర్ లో వచ్చినా కూడా అపోలో మైక్రో సిస్టమ్స్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ విచ్ ఇస్ ఇన్ లైమ్ లైట్ నౌ ది గ్రూప్ ఇట్ సెల్ఫ్ 30% నష్టం ఉంది. ఇప్పటికి కూడా ఐపీఓ ప్రైస్ నుంచి 30% డౌన్ లో ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఈ మధ్య వచ్చిన ఐపీఓ, పిఎస్యూ, భారత్ డైనమిక్స్, గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ ఇవన్నీ నష్టాలు తెచ్చిపెట్టాయండి. అందుకని ప్రస్తుతానికి వీఆర్ నాట్ అడ్వైజింగ్ ఎనీథింగ్ ఆన్ ది ఐపీఓస్ అండి. తర్వాత కొన్ని మెయిల్స్ అందాయి. మెయిల్స్ లో శంకర్ అడుగుతున్నారు లిబర్టీ షూస్ ఇది 252 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతం, ఇంకా కొన్ని షేర్లు కొనుక్కొని యాడ్ చేసుకోవచ్చా? నిన్న రోజు గాని చూసుకుంటే ఓవరాల్ గా ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరగడం చూసామండి. లెదర్ రిలేటెడ్ స్టాక్స్ లో కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇవి అప్ ట్రెండ్ లోకి వచ్చాయని చెప్పొచ్చు. నేను 17% దాకా ఈ స్టాక్ పెరిగింది. అయితే మీరు 250లో కొన్నా అన్నారు, ఇప్పుడే అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు స్లోగా మీరు ఏదంటే ఏదైనా పాజిటివ్ న్యూస్ రావడానికి కూడా అవకాశం ఉన్నట్టు కనపడుతుందండి. ట్రెండ్ గా చూసుకుంటే ఓవరాల్ సెక్టర్ పరంగా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి మీరు బై చేయొచ్చు. అయితే మొన్న రిజల్ట్ పరంగా అంత బాగాలేదండి కాబట్టి మీరు దీనికన్నా వేరే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ప్రస్తుతం ఈ మూవ్ అనేది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది 1-2 రోజులు బట్టి ఉంటుంది. నెక్స్ట్ 1-2 డేస్ లో అట్లీస్ట్ ఒక 200-220 ఆ లెవెల్స్ దాటిందంటే ఇది ఫర్దర్ అప్డేట్ ఉంటుంది, లేదంటే మాత్రం ఈ మూవ్ అనేది ఆగిపోవచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్ కి అయితే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. సార్ గుజరాత్ ఎనర్జీస్ 50% లాస్ లో ఉన్నాయండి. గుజరాత్ ఎనర్జీ 50% లాస్ లో ఉన్నదండి. తర్వాత ఫ్లెక్స్ ఫుడ్స్ 25% లాస్ లో ఉన్నది. ఈ రెండు యావరేజ్ చేయొచ్చా? తర్వాత ఆండ్రియూలే కొత్తగా తీసుకోవచ్చు. ఓకే లేదండి, ఇవన్నీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. మనకు మార్కెట్స్ బాగున్నప్పుడు మాత్రమే పెర్ఫామ్ చేసే స్టాక్స్ ఇవి. మార్కెట్స్ బాగాలేనప్పుడు బాగా అండర్ పెర్ఫామ్ చేస్తాయి ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా. సో ఇవేవి కూడా మీరు అవాయిడ్ చేయదు, ఐదర్ ఫ్లెక్స్ ఫుడ్స్ ఆర్ ఉజాస్ ఎనర్జీ, అలాగే ఆండ్రూయిల్ కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. మేబీ మళ్ళీ కొంచెం టైడ్ ఫేవరబుల్ గా టర్న్ అయినప్పుడు ఇటువంటి స్టాక్స్ మీరు మళ్ళీ మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవచ్చు. బీ ఆఫ్టర్ సమ్ అదర్ స్టాక్స్ ఏవైనా మనం ఎనలిస్ట్ తరచుగా అప్పుడప్పుడు రికమెండ్ చేస్తున్నారు కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా. సో ఆర్ స్టిక్ టు లార్జ్ క్యాప్ స్టాక్స్ యాజ్ ఆఫ్ నౌ. అలా అని చెప్పేసి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పూర్తిగా అసలు ఇగ్నోర్ చేయమని కాదు. మార్నింగ్ కూడా మనం ఇందాక ఓపెనింగ్ లో కూడా అనుకున్నాం. సో ఈ స్టాక్స్ మీరు మెన్షన్ చేసిన అయితే డోంట్ యావరేజ్ దెమ్ నౌ. తర్వాత వైఎస్ రావ్ అడుగుతున్నారు యూనికమ్ ల్యాబ్స్ ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం ఎలా ఉంటుంది? యూనికమ్ ల్యాబ్స్ ఇన్వెస్ట్మెంట్ గా బాగానే ఉంటుందండి. ఇది బాగా మంచి కంపెనీనే. మీరు లాంగ్ టర్మ్ బేసిస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ కి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీనితో ఫార్మా స్టాక్స్ లో మనం చూస్తున్నాము ఈ మధ్య బాగా కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది. ఇది ఏదైతే ప్రస్తుతానికి బాగా వీక్ ఉందండి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, బట్ మీకు బాగా లాంగ్ టర్మ్ టైంలో ఇది మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది, మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. పూణే నుంచి రవి లైన్ ఉన్నారు. హలో 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 రండి రవి. డిమార్ట్ ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఎస్బీ అగ్రో
11.50 లో కొన్నారు. సో డిమార్ట్ ఏంటంటే వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ కనబడుతుందండి. ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ వాళ్ళు 25% ఈపీఎస్ గ్రోత్ చూపించినా కూడా ఈ వాల్యుయేషన్ జస్టిఫైడ్ కాదు. సో నా సజెషన్ వచ్చేసి నాట్ టు లూజ్ అవుట్ అన్ ద ఆపర్చునిటీ, ఎస్ఐపీ మోడ్ లో వెళ్ళిపోవాలండి. ఇట్లాంటి స్టాక్స్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ లో అయిపోయినా ఎస్ఐపీ మోడ్ లో వెళ్తే ఐ థింక్ విల్ సీ బెటర్ రిజల్ట్స్. కరెక్షన్స్ లోనూ కొనాలి, పడ్డప్పుడు కొనాలి, పెరిగినప్పుడు కొనాలి. ఎస్ఐపీ మోడ్ లో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసి గోవిన్ ఎస్ఐపీ మోడ్ అండి, యాజ్ ఫార్ ఎస్ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఇస్ కన్సర్న్. అండ్ ఐఓపీ అగ్రో అయితే ఐ థింక్ ఉన్న పొజిషన్ రంజయ్ అని చెప్తాను, కొద్దిగా అయితే నాట్ ఫేవరబుల్ అని చెప్పుకోవచ్చు ఫర్ దిస్ స్టాక్ అట్లీస్ట్. కాకపోతే ఏంటంటే ఐ థింక్ యూ హ్యావ్ బెటర్ ప్లేయర్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్. ఒకవేళ మీరు ఆల్రెడీ పొజిషన్ ఉంటే కంటిన్యూ చేయమని చెప్తాను, డోంట్ యావరేజ్. అదర్వైజ్ దే ఆర్ మార్కెట్ లీడర్స్ అంటే డెఫినెట్లీ మా రైకో కైతాన్ కానీ యునైటెడ్ బ్రేవరీస్ వైపు వెళ్ళమని చెప్తాను కొత్త పొజిషన్ అయితే. తర్వాత రవికిషోర్ అడుగుతున్నారు, ఫార్మా ఫండ్ లో ఏదైనా ఎంటర్ కావచ్చా ఇప్పుడు, రిలయన్స్ ఫార్మా ఫండ్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ దిస్ ఈస్ ది టైమ్ టు డూ ఎస్ఐపి అండి, ఎస్ఐపి చేయండి ఫార్మా ఫండ్ లో. మీరు అన్నది అక్షర నిజం, రిలయన్స్ ఫార్మా ఫండ్ ఈజ్ ది అవుట్ పెర్ఫార్మర్ అమౌంగ్ ది ఆల్ ఫార్మా సెక్టరల్ ఫండ్స్. సో చక్కటి రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్ కనుక మనం రిటర్న్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ యావరేజ్ లో ఈ సమయంలో కూడా 15.5% రిటర్న్ మనకు కనిపిస్తుంది. అండ్ 10 ఇయర్స్ రిటర్న్ చూస్తే యావరేజ్ నా యాన్యువల్లీ 19% రిటర్న్ ఇచ్చింది. అండ్ ఇట్ ఈస్ అవుట్ పెర్ఫార్మింగ్ అదర్ ఫండ్స్ లైక్ ఎస్బీఐ అండ్ యూటీఐ. ఓవరాల్ గా మనకు కేటగిరీ చూస్తే మనకు రిటర్న్స్ ఆర్ అరౌండ్ 10% ఇన్ ది లాస్ట్ 5 ఇయర్స్, బట్ దిస్ ఫండ్ హ్యాస్ గివెన్ ఇందాక అంటున్నట్లుగా 15%. సో ఇందులో టాప్ హోల్డింగ్స్ ఏమున్నాయి రిలయన్స్ ఫార్మా ఫండ్ లో, ఎందుకు అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది? అబౌట్ ఇండియా టాప్ ఎక్కువ హోల్డింగ్ ఉన్నది, 11% ఆఫ్ రిలయన్స్ ఫార్మా ఫండ్ అసెట్స్ లో 11% అబౌట్ ఇండియా షేర్లు ఉన్నాయి. సన్ ఫార్మా ఫాలోడ్ బై 10.5%, అలాగే దివీస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఆఫ్ ఇండియా, అరబిందో ఫార్మా, బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, థైరోకేర్ టెక్నాలజీస్, టారెంట్ ఫార్మా, ఇవన్నీ కూడా రిలయన్స్ ఫార్మా ఫండ్ లో ఉన్న టాప్ 10 హోల్డింగ్స్. సో అందుకనే ఇది చక్కగా అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇవన్నీ మనం ఇండివిజువల్ కొనాలంటే కొనలేం కాబట్టి ఫార్మా ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే దట్ మీన్స్ దట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ స్టాక్స్ అనమాట. అందుకని మనం గత కొంతకాలంగా అడ్వైస్ చేస్తున్నాం. అండ్ మీకు కూడా రవికిషోర్ కూడా ఇదే సమాధానం వర్తిస్తుంది. మధుకర్ అడుగుతున్నారు, 620 రూపాయల్లో టాటా స్టీల్ కొన్నారు, తర్వాత హ్యావెల్స్ కొన్నారు 605 రూపాయల్లో, ఒక 1 to 2 ఇయర్స్ కోసం హోల్డ్ చేయొచ్చా? రెండు కూడా మీరు మంచి స్టాక్స్ లో ఉన్నారు, కాకపోతే ఏంటంటే కొంచెం హై ప్రైస్ లో మీరు కొన్నారండి టాటా స్టీల్ ని. ఈ మధ్య మనకి టాటా స్టీల్ లో ఒక లాస్ట్ ఒక 1 వీక్ లో మనం 1-sided ట్రెండ్ చూసాం. ఇది ఈ టాటా ట్రెండ్ కొన్ని రోజులు ఉండొచ్చు అండి, కొన్ని రోజులు డౌన్ ట్రెండ్ అయితే ఉండొచ్చు. మీరు 1 ఇయర్ 1.5 ఇయర్ అంటున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 1.5 ఇయర్ లో మళ్ళీ మీ స్టాక్ బౌన్స్ బ్యాక్ కావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. తర్వాత హ్యావెల్స్ మాత్రం స్టడీ చాలా స్టడీగానే ఉంది, పెద్దగా ఈ మధ్య పెద్ద కరెక్షన్ కూడా ఈ స్టాక్ లో మనకి కనపడలేదండి. కొంచెం 500 దాకా వచ్చి మళ్ళీ బౌన్స్ అయింది ఒక 1-3 మంత్స్ బ్యాక్, కాబట్టి దీన్ని కూడా లాంగ్ టర్మ్ కు హోల్డ్ చేయొచ్చు. యావరేజ్ వద్దని చెప్తానండి, ఉన్న పొజిషన్ మాత్రం రంచండి. ఇట్స్ బాస్మతి ఎక్స్పోర్టర్, మంచి కంపెనీ, దే ఎక్స్పోర్ట్ టు మిడిల్ ఈస్ట్, బానే ఉందండి. కాకపోతే ఏంటంటే టైమ్ ఈస్ నాట్ ఫేవరింగ్, కొద్దిగా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మీడియా గారిగా ఇచ్చారు. నా సజెషన్ వచ్చేసి డూ నాట్ యావరేజ్ అండి, ఉన్న పొజిషన్ మాత్రం రన్ చేయమని చెప్తాను. ఓకే, ఇంకా మెయిన్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ ప్రేక్షకుల శ్రోతలకు తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, ఒంగోలు నుంచి లక్ష్మీపతి. హలో, అదేండి లక్ష్మీపతి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అన్లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గోపి కృష్ణ గ్రానైట్ అని, సంజయ్ బాలి అని, ఎస్ కుమార్ అని, అయ్యేంటి సార్ వాటి పరిస్థితి? అన్లిస్టెడ్ కాదండి, డీలిస్టెడ్, ఇది ట్రేడింగ్ కావట్లేదు ఇప్పుడు, అంతే కదా? అవును సార్. ఏం లేదండి, గోపికృష్ణ గ్రానైట్ తెలిసిందే మనకి, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ప్రమోట్ చేసి అందరినీ ముంచేస్తారు ఆయన అప్పట్లో. మళ్ళీ తర్వాత రాజకీయ నాయకుడు అవుతారని తర్వాత కొన్ని రోజులు అలా మనందరినీ నష్టపరిచి ఆయన మాత్రం శుభ్రంగా ఉన్నారు. అలాగే మీరు చెప్పిన సాంఘీపాలి ఇవన్నీ ఇంకేం చేయడమే లేదండి. ఎస్ కుమార్ కూడా అంతేండి, ఏది ఎనీ కంపెనీ విచ్ ఇస్ నాట్ గెటింగ్ ట్రేడెడ్ ఆన్ ది ఎక్స్చేంజ్ మనం చేయడమే లేదు. ఏదైనా ప్రమోటర్ల
బుద్ధిని ఆ భగవంతుడు మార్చి ఆ కంపెనీని మళ్ళీ రివైవ్ చేయించి మళ్ళీ లిస్ట్ చేస్తే తప్ప మనం మనకు మోక్షమే ఉండదు అటువంటి కంపెనీస్ విషయంలో. సో కొన్ని సందర్భాలు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది దీన్ని ఎవరు కూడా నివారించలేని ఉపద్రయాలు ఇవన్నీ కూడా. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అందుకనే ప్రమోటర్లు ఎప్పటికప్పుడు మనం చెప్తూ ఉంటాం, ప్రమోటర్ల చిత్తశుద్ధి ఒక్కసారి అంటే మనకేమి తెలియదు అనుకోండి, వాళ్ళు తర్వాత తర్వాత రోజుల్లో ఏం చేస్తారనేది, అట్లీస్ట్ ఆ సమయానికి వీళ్ళు కాస్త మంచి బుద్ధితో ఉన్నారా లేదా అనేది ఒక లిట్మస్ టెస్ట్ ఏదన్నా వీలైతే చేసి మనకు నమ్మకం కుదిరినప్పుడు ఇన్వెస్ట్ చేయటం అనేది. అంతకంటే వేరే మార్గమే లేదండి. ఎవరి మనసులో ఏ సమయంలో ఎటువంటి దుర్బుద్ధి పడుతుంది అనేది మనకు ఏం తెలుసు. కాబట్టి వేరే సారి ఫెయిల్ అండి, మీకు అటువంటి షేర్లో నష్టం వచ్చినందుకు చింతిస్తున్నాం. తర్వాత కలర్ లైన్ ఉన్నారు. హలో. హలో. యా, మీ పేరు ఎక్కడి నుంచి అండి? నా పేరు రాజ్ అండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. రాజ్, యాక్చువల్గా నేను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అవి కొన్ని లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? మిడ్ క్యాప్ కానీ, నేను మీరా అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి అనుకుంటున్నాను, ఇంకా ఏదన్నా సజెస్ట్ చేయగలరా మీరు మ్యూచువల్ ఫండ్స్? మంచి ఫండ్ మీరు సెలెక్ట్ చేస్తున్నారు, తప్పకుండా మీరే అసెట్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి. అలాగే మనం అప్పుడప్పుడు ఎక్కువగా తరచుగా రికమెండ్ చేసే ఫండ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకు బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నవి కోటక్ సెలెక్ట్ మల్టీ క్యాప్ ఫండ్, స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్, దానిలో ఒక ఫండ్ గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్సో లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్. తర్వాత ఒక ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, బిర్లా సన్ లైఫ్ లో ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్ కానీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ట్యాక్స్ సేవింగ్ పర్పస్, సెక్షన్ 80C బెనిఫిట్ లో మీకు ఏదైనా ట్యాక్స్ సేవింగ్ కావాలనుకుంటే. అలాగే రిలయన్స్ లో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ కూడా చాలా చక్కటి సార్, ఈ కొత్త ఫండ్ అండి. సో అది కూడా బెటర్ గా పెర్ఫామ్ చేసే అవకాశం మనకు అనిపిస్తుంది. దీస్ ఆర్ ఫ్యూ ఫండ్స్. బిర్లా సన్ లైఫ్ లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ మరొక అనదర్ మనం తరచుగా రికమెండ్ చేస్తున్న ఫండ్. సో ఇటువంటి ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఐపి చేయండి, అట్లీస్ట్ హ్యావ్ ఏ 5 ఇయర్ హొరైజన్, యూల్ గెట్ డీసెంట్ మనీ. తర్వాత సురేష్ దేవరకొండ, స్ట్రైడ్స్ షాసన్ కొన్నారంట 504 రూపాయలు యావరేజ్ ప్రైస్, 200 షేర్లు ఉన్నాయి, 20% లాస్ లో ఉన్నారు, యావరేజ్ చేయొచ్చు. యావరేజ్ వద్దని చెప్తానండి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. ఎనీవేస్ ఇది కొద్దిగా మిగతా వాటితో పోల్చుకుంటే కొద్దిగా అండర్ పర్ఫార్మ్ అని చెప్పుకోవచ్చు అండి, వాల్యుయేషన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ గా కనపడినా కూడా. సో దేర్ ఆర్ రీజన్స్ ఫర్ ఇట్. సో ఐ థింక్ ఉన్న పొజిషన్ అయితే రన్ చేయమని చెప్తాను. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు సన్ ఫార్మా అండి, ఐ థింక్ ద వర్స్ట్ ఇస్ ఓవర్ ఫర్ దట్ స్టాక్. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూలో ఉంటే ఐ థింక్ సమ్ ఆఫ్ ఇప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా ఫండ్స్ ఉంటే డిప్లాయ్ చేయమని చెప్తాను సన్ ఫార్మా లో. తర్వాత డౌట్ ఇండియా సిమెంట్స్ గురించి అడుగుతున్నారు శ్రీరామ్. ఇండియా సిమెంట్స్ ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? 5 ఇయర్స్ కోసం ఏదైనా మల్టీ బ్యాగ్ స్టాక్ రికమెండ్ చేస్తారా? ఇండియా సిమెంట్స్ అంటే ఓవరాల్ గా సిమెంట్ ప్యాక్ లో ఇది బాగా వీక్ ఉన్న స్టాక్ అండి. దీనికన్నా మీరు మనకి పెద్ద స్టాక్స్ వైపు వెళ్ళడం చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. కాబట్టి లైక్ ఏసీసీ లాంటి స్టాక్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇండియా సిమెంట్స్ ఈవెన్ బుల్ మార్కెట్ లో కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు దీన్ని అవాయిడ్ చేయండి. ఇంకా ఇదే స్పేస్ లో ఉండాలంటే దీనికన్నా మిడ్ క్యాప్ లో హెడల్బర్గ్ సిమెంట్, ఇంతకుముందు మైసూర్ సిమెంట్ అనే వాళ్ళు, హెడల్బర్గ్ సిమెంట్ చాలా స్ట్రాంగ్ ఉందండి. ఇది ఈ మధ్య కూడా పెద్ద కరెక్షన్ కూడా లేదు, దాన్ని కూడా పిక్ చేసుకోవచ్చు. ఏసీసీ గానీ హెడల్బర్గ్ గానీ దాని వైపు వెళ్ళమని చెప్తానండి లాంగ్ టర్మ్ కోసం. హైదరాబాద్ నుంచి బాలాజీ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వస్తుంది మీరు? మార్నింగ్ అండి సార్. ఇది ఒక 5-6 ఇయర్స్ లాంగ్ టర్మ్ మీరు ప్రొటెక్ట్ నైన్కు అయ్యాను డేట్ చెప్పారండి, మూడింటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ మంచి సెలెక్ట్ చేస్తున్నారు, ఇంకా మంచి చెప్పండి. అక్కడ అకౌంట్ చెప్తాను చెప్పండి. మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, వెరీ గుడ్. కోటక్ మహీంద్ర, భవకాన్, డిహెచ్ఎఫ్ఎల్ ఏ నిర్భయంత్రంగా హాయిగా కళ్ళు మూసుకుని వేయండి. మా స్టాంప్ కూడా వేస్తున్నాం వాటికి. సో తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి, మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ఎస్ఐపి చేయండి. రాజలక్ష్మి మెయిల్ పంపించారు, అబౌట్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. ఈ షేర్, ఈ షేర్ ప్రైస్ బాగా పెరుగుతుంది కంటిన్యూస్ గా, అందుకనే రిలయన్స్ ఫార్మా ఫండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుందండి. అబౌట్ ఇండియా వాళ్ళకి టాప్ హోల్డింగ్, ఇందాక మనం అనుకున్నాం 11% ఆఫ్ దేర్ అసెట్స్ ఆర్ ఇన్ అబౌట్ ఇండియా. సో మీరు అన్నట్లుగా బాగా పెరిగిన స్టాక్ ఇది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ లో 4,300 నుంచి ఇప్పుడున్న ప్రైస్ 6,700 దాకా వచ్చేసింది. మంచి కంపెనీ అండి, ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ. ఇది ఎంఎన్సీ కంపెనీ, దీనికి ఏంటంటే ఎప్పటి నుంచో పాత బ్రాండ్స్ చాలా ఉన్నాయండి.
కాబట్టి దాని వల్ల ఏంటంటే కంపెనీ ఇంకా మన ఇండియాలో బాగా సస్టైన్ అవుతుంది, అటు టాప్ లైన్ గ్రోత్ ఏమాత్రం కూడా తగ్గకుండా పెరుగుకుంటూ వస్తున్న కంపెనీ అది. కాబట్టి మీరు కనుక్కోండి. అయితే ఏంటంటే ఇది ఈవెన్ ఫార్మా స్టాక్స్ వీక్ టైంలో కూడా పెద్దగా పడలేదు, కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ లో దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కి అనుకూలంగా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా అదర్ పెద్ద కంపెనీస్ ఫార్మా కంపెనీస్ ఇండియన్ బేస్డ్వి అవి కూడా కొంచెం తక్కువలో ఉన్నాయి, కాబట్టి వాటి వైపు కూడా మీరు దృష్టి అంటే వాటిని కూడా కొనడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇది బాగా పెరిగింది కాబట్టి మీరు మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ కొనుక్కోమని చెప్తాను ప్రస్తుతం లెవెల్స్ లో. తిరుపతి నుంచి చంద్రశేఖర్. హలో సార్. హలో చంద్రశేఖర్. సార్ నేను ఎదుకమ్ సొల్యూషన్ లిమిటెడ్ కొన్నాను సార్. ఓకే. ఎస్. ఏదైతే కొన్నారు? అది చాలా హైలో కొన్నాను సార్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ప్రెసెంట్ మూడు రూపాయలు వచ్చేసింది. ఇంకా ఇంకేముంటుంది? రావడండి. అవును సార్. 570 షేర్స్ ఉన్నాయి. మర్చిపోండి, ఇక మర్చిపోయి హాయిగా మీ పని మీరు చూసుకోండి. ఎప్పుడైనా మన అదృష్టం కొద్దీ ఏ గురువు శుక్రుడు శుక్రగ్రహంలో కూడా ప్రవేశించినప్పుడు మీకు అక్కడ మహాదశ కట్టినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. సో టీమ్ దగ్గర తగ్గేట కూడా తీసుకోండి. తర్వాత ఓకే, ఏదైతే కొన్నారు డిఎల్ఎఫ్? డిఎల్ఎఫ్ రన్ చేయమని చెప్తా అండి. ఉన్న పొజిషన్ కొద్ది లాస్ట్ లోనే ఉన్నారు మీరు, 30% లాస్ట్ లో ఉన్నారు, 200 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే రియాలిటీ కొద్దిగా లైమ్ లైట్ లోకి వస్తుందండి స్లోగా. సో ఐ థింక్ ఇట్ విల్ గెయిన్ అండి. మీరు మంచి స్టాక్ లోనే ఉన్నారు, పర్వాలేదండి. కొద్దిగా ప్రెజర్స్ ఉన్నా కూడా ఎనివేస్ట్ మీ దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి రన్ చేయమని చెప్తానండి డెఫినెట్ గా. తర్వాత తిరుపతి నుంచి రవికుమార్. నమస్తే అండి, అడగండి. తిరుపతి ఏంటంటే ఈ కంపెనీకి డైరెక్ట్ పాలు పోతుంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈక్విటీ షేర్ 100 రూపీస్ సో పర్చేస్ చేయమని చెప్పని అంటే చాలా పైకి చెక్ చేసినప్పుడు అక్కడ వచ్చిందనమాట రిజల్ట్స్ అయ్యి. సో ఎలా పర్చేస్ చేయాలి? ఒకవేళ పర్చేస్ తర్వాత ఈ ఫార్మాట్ ఉన్నా కాబట్టి ఏ విధంగా సెల్ చేసుకోవచ్చు? అలాంటివి కోఆపరేటివ్ సొసైటీ లాగా పనిచేస్తుంటాయండి. ఐ డోంట్ నో అబౌట్ దిస్ పర్టికులర్ డైరీ, బట్ మోస్ట్ ఆఫ్ ది డైరీస్ ఏంటంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి ఎవరెవరైతే అందులో పాలు పోస్తారో లేకపోతే పాలు కొనుక్కుంటారు వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇస్తారు. సో వాటికి ఏమి ఎగ్జిట్ రూట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఊరికే నామినల్ గా సబ్స్క్రైబ్ చేసి దానిలో మీరు సబ్స్క్రైబర్ చేస్తారు, షేర్ హోల్డర్ చేస్తారు అంతే. ఇట్స్ లైక్ అవర్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ వాటిలాగా పనిచేస్తుంది నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ కంపెనీ దెన్ దే మైట్ ఆఫర్ సమ్ షేర్స్ టు అవుట్ సైడర్స్, బట్ లిస్ట్ కానంత వరకు కూడా మీకు అందులో ఎగ్జిట్ రూట్స్ ఉండవండి. సో ఆప్షన్ ఉండదు మీకు ఎగ్జిట్ ఆప్షన్స్, కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. కంపెనీ మీరు అడిగిన పర్టికులర్ కంపెనీ అయితే మాకు తెలియదు, మరి దాని వివరాలు మీరే బాగా తరచి తరచి చూడండి, బాగా మీకు నమ్మకం కుదిరితే ఇన్వెస్ట్ చేయండి, డోంట్ లూజ్ యువర్ మనీ అండి. ఇట్లాంటి సందర్భాలు చాలా చోట్ల ఇన్వెస్టర్లు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఆర్కే టైలర్ పేరుతో వచ్చింది, లారస్ ల్యాబ్స్ 504 రూపాయలు కొన్నారు. లాంగ్ టర్మ్ కోసం ఫండమెంటల్ ఎలా ఉంటుంది? లాంగ్ టర్మ్ అంటున్నారంటే మీరు అక్కడే ఆల్మోస్ట్ 500 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది, 498 ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ అంటున్నారా? డెఫినెట్లీ మంచి కంపెనీ అని. డెఫినెట్ గా మేనేజ్మెంట్ కూడా మనకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, దే హావ్ సమ్ మాలిక్యూల్స్ ఇన్ హ్యాండ్, సో డెఫినెట్ గా కంటిన్యూ చేయమని చెప్తాండి లాంగ్ టర్మ్ కి. రైట్, మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు మరొక విరామం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరొక 3 నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం మనం. సూరావజ్ర శ్రీనివాస్ అడుగుతున్నారు, యునైటెడ్ స్పిరిట్స్ కొన్నారట గతంలో 700 రూపాయల్లో, 10 షేర్లు కొంటే ఆ తర్వాత 50 షేర్లు అయ్యాట, తర్వాత ఇంకొక 2 లక్షలు ఇన్వెస్ట్ చేసి మర్చిపోదాం అనుకుంటున్నారట. ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఎందుకు మర్చిపోతారు? సో ఇదే స్టాక్ లోన్ అనేది మీ సందేహం అయితే యునైటెడ్ స్పిరిట్స్ లో ఇంకొక 2 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చా? సో మర్చిపోవద్దండి, డెఫినెట్ గా నా సజెషన్ అయితే ఏది మర్చిపోవద్దండి. మీరు టీసీఎస్ లో కూడా మర్చిపోవద్దండి, డెఫినెట్ గా ఫాలో చేస్తూ ఉండాలి. ఇట్స్ యువర్ మనీ, ఆర్డ్ అండ్ మనీ అండి. సో ట్రై చేయొచ్చండి, డెఫినెట్ గా కొద్దిగా స్ట్రాంగ్ గానే కనబడుతుంది. మొన్న రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చారండి వీళ్ళు.
అండ్ మనకి లిక్కర్ స్టాక్స్ యూనో కొద్దిగా ఎవరికి చెప్పుకోవచ్చు, అట్లీస్ట్ ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో డెఫినెట్ గా చేయొచ్చండి, కాకపోతే 2 lakhs ఒకేసారి కాకుండా కొద్దిగా ఒక 2 terms లాగా స్ప్లిట్ చేసి ఎంటర్ అవ్వమని చెప్తాను. బట్ మర్చిపోవద్దండి డెఫినెట్ గా. సో యునైటెడ్ స్పిరిట్స్ సెక్టరల్ లీడర్ బట్ స్టిల్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండి. కొంచెం అప్పుడప్పుడు క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి, అది మనం అందరం చేయాల్సిన మినిమం డ్యూటీ కర్తవ్యం అంది మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు. జమున ఆట గురించి అడుగుతున్నారు, 91 rupees కొన్నారు విజయబాబు, లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ కావచ్చా? ఓ ఇప్పుడున్న ప్రైస్ లో కొనుక్కోవచ్చా అనేది నా సందేహం. సో ఓకే 95 లో ఇప్పుడు ఎంటర్ అవుతుంది, మంచి స్టాక్ ఏనండి, కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైమ్ ఈజ్ నాట్ ఫేవరింగ్ అండి మనకి. మనము 43 నుంచి 102 వరకు వెళ్ళిందండి ఆల్మోస్ట్ లాస్ట్ 1 year చూసుకుంటే, కొద్దిగా వేరియేషన్ ఎక్కువగా ఉంది, మంచి రన్అప్ కూడా వచ్చింది. ఈ ప్రైస్ లో అయితే కొద్దిగా రిస్కీ అవుతుందండి, మేబీ ఇక్కడ నుంచి ఏదైనా కరెక్షన్ వస్తే ట్రై చేయొచ్చు, అది కూడా ఒక 2 price points లో ఎంటర్ అవ్వమని చెప్తాను. బట్ యాజ్ సచ్ ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి, రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చారు మొన్న. ఆల్మోస్ట్ టాప్ లైన్ కూడా ఒక 590 crores అంటే ఆల్మోస్ట్ 470 crores నుంచి 590 crores లాస్ట్ క్వార్టర్ బాగానే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్, సో యూ కెన్ ట్రై ఇన్ 2 to 3 price points అండి. నవీన్ అడుగుతున్నారు, ఒక మంచి పిఎస్ఓ బ్యాంక్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, అలహాబాద్ బ్యాంక్ కొనుక్కోవచ్చా? మంచి బ్యాంక్ అంటున్నారు, అలహాబాద్ బ్యాంక్ అంటున్నారు, రెండు ఒకదానికి ఒకటి ఏమంటుందని వ్యతిరేక అర్థ పదాలు అంటాం కదా, సో అలాగా యాంటనీమ్ అనమాట. మంచి బ్యాంక్ కాదండి, అలహాబాద్ బ్యాంక్ ఇది వన్ ఆఫ్ ది వీకెస్ట్ బ్యాంక్స్. దీని నుంచి మీరు మీ ఆలోచన మరల్చుకొని ఎస్బీఐ కొనుక్కోండి, దట్స్ ది బెస్ట్ పిఎస్ఓ బ్యాంక్, ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది అండ్ ఆబ్వియస్లీ. తర్వాత మేబీ యూ కెన్ గో విత్ సమ్ బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటివి. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ది పిఎస్ఓ బ్యాంకింగ్ స్పేస్, అదర్వైజ్ గో విత్ సమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లైక్ ఇందాక కాల్ అడిగినట్లుగా కోటక్ బ్యాంక్ ఆర్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఇటువంటివి యూ కెన్ ట్రై. తర్వాత కాంట్రాక్ట్ పెట్టుకుని మాత్రం యూ షుడ్ గో విత్ పిఎస్ఓ బ్యాంక్స్ అండి, అదర్వైజ్ నాట్ ఆన్ ది అదర్ పారామీటర్స్, వాల్యూ ఉందనో లేకపోతే ఇంకొకటో కాదు, యాజ్ ఎ కాంట్రాక్ట్. ఇప్పుడు అందరూ పక్కన పెట్టింది, రేపు ఎప్పుడైనా మళ్ళీ అక్కడి చేర్చుకునేది అన్న ఉద్దేశంతో తీసుకోమని చెప్తున్నాను. తర్వాత సతీష్ అడుగుతున్నారు, కొన్నిట్లో ఓన్లీ బయర్స్, కొన్నిట్లో ఓన్లీ సెల్లర్స్ ఎందుకుంటారు? డిమాండ్ సప్లై అండి, డిమాండ్ ఎక్కువగా ఉంది, అందరూ కొందాం అనుకుంటారు, ఏదో పాజిటివ్ న్యూస్ ఉంది, సమ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆపరేటర్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఓన్లీ బయర్స్ ఉంటారు. వీక్నెస్ వచ్చింది వక్రాంగి లాంటి కంపెనీస్, న్యూస్ బయటకు వచ్చింది, సో అందరూ నెగిటివ్ అయిపోయారు, అందరూ సెల్ చేద్దాం అనుకుంటున్నారు బికాస్ దేర్ ఇస్ ఎ నెగిటివ్ డెవలప్మెంట్ ఇన్ ది కంపెనీ. అటువంటి సందర్భంలో ఓన్లీ సెల్లర్స్ ఉంటారు, ఆ సమయంలో బై చేసే ధైర్యం ఎవరు చేయరు కాబట్టి అది ఓన్లీ సెల్లర్స్ పరిస్థితుల్లో లోవర్ సర్క్యూట్ దగ్గర పడిపోయిందని అంటాం మనం. సో అంతకుమించి ప్రధాన కారణం ఏం లేదు, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది డిమాండ్ అండ్ సప్లై. సో మార్కెట్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి, నిఫ్టీ వీక్ గా ఓపెన్ అవుతుంది అనేది మన అంచనా, ఎంత వీక్ గా ఓపెన్ అవుతుంది లెట్స్ సీ. సో 26 points నష్టంతో ప్రారంభమైంది, 10,770 దగ్గర మనకు నిఫ్టీ ఓపెన్ అయింది, అలాగే సెన్సెక్స్ కూడా వీక్ గానే ఓపెన్ అయింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ వీక్ గా ఓపెన్ అయింది, ఐటీ ఇండెక్స్ వీక్ గా ఓపెన్ అయింది, పిఎస్సీ బ్యాంకింగ్ ఇండెక్స్ వీక్ గా ఓపెన్ అయింది. సో ఇట్స్ వీక్నెస్ ఎవ్రీవేర్, అడ్వాన్స్ డిక్లైన్స్ 1:2 అంటే ఒక స్టాక్ పెరిగితే 2 stocks నష్టాల్లో ఉన్న పరిస్థితి. ఎస్బీఐ వీక్ గా ఉంది, హెచ్పీసీఎల్ ఆల్మోస్ట్ 2% తగ్గింది, బీపీసీఎల్ 1.2% తగ్గింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 52 points నష్టంతో ప్రారంభమైంది. ఐసీఐసీఐ బ్యాంక్ సిఓఓ కొత్త సిఓఓ నియామకానికి ఏమీ పెద్దగా ఉత్సాహం స్పందన పాజిటివ్ స్పందన కనపడలేదు, ఇన్ఫాక్ట్ ఫ్లాట్ గా ఉంది 292.80 దగ్గర. అండ్ 27 points నష్టం మనకు, 10,772 నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది, బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 50 points కోల్పోయింది. తర్వాత నూతలపేట వెంకట్ మీరు పంపించారు, ఆన్ మొబైల్ గ్లోబల్ ఈ షేర్ ఫండమెంటల్ ఎలా ఉంది, ఫ్యూచర్ బాగుంటుందా, కొనుక్కోవచ్చా ఈ ప్రైస్ లో? సో అంత యాక్టివ్లీ ట్రేడ్ ట్రాక్డ్ కంపెనీ కాదండి ఇది, ఆన్ మొబైల్ గ్లోబల్ అనేది, ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? ఇది ఏమి అంత గొప్ప స్టాక్ అయితే కాదండి, మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇప్పుడు మనం పదే పదే చెప్తున్నాము, ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఇటువంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ కి దూరంగా ఉండమని చెప్తాను. ఇది ఆల్రెడీ మనకి 76 అంటే మొన్న ఈ మధ్య మార్కెట్ బులిష్ ట్రెండ్ లో కొంచెం పెరిగిందని, తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ గా పడుతూ వచ్చింది, కాబట్టి మీరు దీన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ప్రస్తుతానికి దీనికన్నా మీకు మంచి స్టాక్స్, పెద్ద పెద్ద స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి అంటే ఈ మధ్య కరెక్ట్ అయ్యి అటువంటి స్టాక్స్ లో వెళ్ళండి, కానీ దీని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ అండ్ టైటాన్,
ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? టైటన్ అయితే మీరు ఎస్ఐపి మోడ్ లో వెళ్లాల్సిన స్టాక్ అండి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, యా డెఫినెట్లీ ఎస్ అండి. మనకి కొద్దిగా ఆర్గనైజ్డ్ ఈ జిఎస్టీ వల్ల అన్ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఐ థింక్ టైటన్ ఈస్ ద మోస్ట్ బెనిఫిషియల్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎస్ఐపి మోడల్ అని కొద్దిగా వాల్యుయేషన్స్ రిచ్ గా కనబడుతున్నాయి. పిరమల్ ఎంటర్ప్రైజెస్ హోల్డింగ్ కంపెనీ అండి, ఇప్పుడు దాంట్లో పెద్ద యాక్టివిటీ ఏమి ఉండదు. కాబట్టి హోల్డింగ్ కంపెనీ కాబట్టి అది డివిడెండ్స్ తో అలా వెళ్తూ ఉంటుంది. మీకు ఒకవేళ కన్సిస్టెంట్ ఇన్కమ్ కావాలి, డివిడెండ్స్ కావాలి అని అంటే పిరమల్. ఎస్ లాభాల్లో కనిపిస్తున్నాయి. జేబీఎఫ్ ఇండస్ట్రీస్ నిఫ్టీ 500 టాప్ గెయినర్, 4.3% పెరిగింది. వక్రాంగి 4% పెరిగింది. దేనా బ్యాంక్, అసాహి ఇండియా గ్లాస్, తమిళనాడు న్యూస్ ప్రింట్, యూకో బ్యాంక్, బలార్పూర్ ఇండస్ట్రీస్, లారస్ ల్యాబ్స్ 2% పెరిగింది స్టాక్. అలాగే ఈస్ట్ ఇండియా హోటల్స్, ఇవి మనకు కొంత లాభాల్లో కనిపిస్తున్న షేర్స్. అలాగే డెన్ నెట్వర్క్స్, చెన్నై పెట్రోలియం, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నిన్నటి నష్టాల తర్వాత ఇవాళ నిన్న ఇన్ఫాక్ట్ రెడ్డి ల్యాబ్స్ ఇంట్రాడే 4% కోలుకుంది, రికవర్ అయింది. బై ది ఎండ్ ఆఫ్ ది డే 1.5% లాభం పెరిగింది. ఇవాళ కూడా ఒక 1% లాభం కనిపిస్తుంది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ లో. ఓరియంటల్ బ్యాంక్, హెక్సాగర్ టెక్నాలజీస్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, సిసిఎల్ ప్రొడక్ట్స్, ఆల్కెమ్ ల్యాబ్స్, రామకృష్ణ ఫోర్జింగ్స్, వ్యాబ్కో ఇండియా, బాటా ఇండియా, ఇవన్నీ మనకు లాభాల్లో ఉన్న షేర్లు. అయితే నష్టాలు ఉన్నాయి. 1% బెవరేజెస్ 4% డౌన్. సిజీ పవర్, డిసిఎం శ్రీరామ్, రతన్ ఇండియా పవర్, క్వాలిటీ, యూనిటెక్, సో ఆల్ వీక్ స్టాక్స్, హిమాద్రి కెమికల్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, జేపీ అసోసియేట్స్, ఐటీడీసీ, ఫినిక్స్ మిల్స్, భూషణ్ స్టీల్స్, ఇవన్నీ 2% వరకు నష్టాల్లో ఉన్న. వేదాంత, కోల్టే పాటిల్, బజాజ్ హిందుస్థాన్, అలాగే ఇండియా బుల్స్ వెంచర్స్ వరుసగా తగ్గుతూ వస్తుంది. ఇండియా బుల్స్ వెంచర్స్ తర్వాత వెంకటేష్ అడుగుతున్నారు, టీవీఎస్ మోటార్స్ కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు? మంచి స్టాక్ ఏనండి. టూ వీలర్స్ లో వీళ్ళు ఆల్మోస్ట్ మార్కెట్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మంచి వాల్యుయేషన్ పరంగా కొద్దిగా రిచ్ గా కనబడినా కూడా రిలేటివ్లీ ఇట్స్ ఓకే అండి. కాకపోతే ఏంటంటే 3 ప్రైస్ పాయింట్స్ లో డిఫరెంట్ కట్ అని చెప్తాను. కొద్దిగా ప్రైస్ కొద్దిగా పెరిగిందండి ఆల్మోస్ట్, ఎందుకంటే మనకి రూరల్ ఎకానమీ ఇదంతా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడం, వాళ్ళ ఫార్మ్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఇవన్నీ కొద్దిగా ఏంటంటే ఆల్రెడీ ఫ్యాక్టరీ అయిపోయాయని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. కొద్దిగా రిచ్ గా ఉన్న వాల్యుయేషన్స్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్ గా ట్రై చేయమని చెప్తాను. మహేశ్వర్ రెడ్డి అంటున్నారు, బుల్ మార్కెట్ లో మీరు వాల్యూ బై మరొక బై అని రికమెండ్ చేస్తారు, అవన్నీ నష్టపోయాయి, ఇప్పుడు కామ్ అయిపోయారు. కామ్ ఏం కాదు, మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు అది ఎంత పెద్ద బై అయినా సరే తగ్గడం అనేది సహజం, పరిపాటి. దాని అర్థం మేమేదో తప్పుడు స్టాక్స్ చెప్పామని కాదు, మిమ్మల్ని ఏదో కొంపముంచాలను, మీ నష్టాలు మిమ్మల్ని నష్టాలు పాలు చేయాలని చెప్పిన పరిగణ. మిమ్మల్ని నష్టాలు పాలు చేస్తే మాకేం వస్తుంది? ఆలోచించండి ఒక్కసారి, హ్యావ్ సమ్ బ్రెయిన్స్ బిఫోర్ కామెంటింగ్. అర్థమైందా మహేశ్వర్ రెడ్డి? తర్వాత రంగా అడుగుతున్నారు, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎస్బీఐ 334 లో ఇన్ఫాక్ట్ మీకు లాభాలు వస్తే విల్ బి ది మోస్ట్ హ్యాపీయెస్ట్. అండ్ మాకు క్రెడిట్ ఉంటుంది కదా, గర్వంగా చెప్పుకుంటాం కదా, మా వలన మా రికమెండేషన్స్ వలన చాలా బాగుపడ్డారు మా ఇన్వెస్టర్స్ అని. నష్టపోతే మాకేమొస్తుంది? అలాగే రంగా అడుగుతున్నారు, 334 లో ఎస్బీఐ, 420 లో టాటా మోటార్స్, మాయిల్ 258 లో, ప్రకాష్ ఇండస్ట్రీస్ 227 ఇలా కొన్నారు. ఈ ప్రైసెస్ మళ్ళీ వస్తాయి చూడండి. ఎస్బీఐ 334 ఇప్పుడు ఎంత ఉంది? 200 చేంజ్ ఉంది. ఇప్పుడు ఏమన్నా అది బ్యాంక్ ఏమన్నా పెద్ద నష్టం ఏమన్నా మోసపోయిందా, మనం మోసం చేసిందా బ్యాంక్? మార్కెట్ లో హెచ్చు తగ్గులు అనేవి అర్థం చేసుకోవాలండి. మార్కెట్ లో హెచ్చు తగ్గులు అనేవి సర్వసాధారణం. ఈ హెచ్చు తగ్గులకి ఆటపోట్లకి మనం కనుక సిద్ధంగా లేకపోతే డోంట్ కమ్ టు ది స్టాక్ మార్కెట్. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేగాని మార్కెట్ లో ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి అంటే అది అదే రేస్ల పందెం అవుతుంది, నాట్ ది స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి. సెంటిమెంట్ పాజిటివ్గా ఉన్నప్పుడు బులిష్గా ఉంటుంది, సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు బేరిష్గా ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు అడిగినవన్నీ కూడా బ్రహ్మాండ కంపెనీలు ఇవి. సో ఏమి తప్పు ఉందని షేర్ ప్రైస్ తగ్గింది. సో ఆ మార్కెట్ గమనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే. సో ఏమన్నా ఈ రేట్లు వస్తాయి? సో ఆల్మోస్ట్ 3 కూడా మీరు హై ప్రైస్ లో తీసుకున్నారండి. సో ఐ థింక్ మీరు కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి. టాటా మోటార్స్ కానివ్వండి, కొద్దిగా ఇప్పుడిప్పుడే రివైవ్ అవుతుంది, జేఎల్ఆర్ సేల్స్ కానివ్వండి, ఫారెన్ ఎంట్రీ ఏదైతుందో ప్రాఫిట్ బుక్ చేయొచ్చండి డెఫినెట్ గా. సో కొద్దిగా కంటిన్యూ చేయమని చెప్తాను. ఎస్బీఐ కూడా వాల్యూ బై కింద డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. ఇట్స్ వాల్యూ స్టాక్, నా కాంట్రాక్ట్ కింద అండ్ వాల్యూ ఉన్న స్టాక్ కూడా అండి అది. ఐ థింక్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అండ్ ఏజియాలో చూసుకున్నా కూడా టాప్ లో ఉంటుంది. సో నా సజెషన్ అయితే కంటిన్యూ చేయమని చెప్తాను. మాయిల్ కూడా డెఫినెట్లీ ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయండి. యావరేజ్ అయితే ఇప్పుడు వద్దండి, 3 స్టాక్స్ కూడా ఉన్న పొజిషన్స్ డెఫినెట్ గా రన్ చేయమని చెప్తాను. రఘువీర్ సన్ నెట్వర్క్స్ ఫ్యూచర్స్ సెల్ చేశారు 845 లో, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? ఫ్రెండ్, 845 లో షార్ట్ సెల్ పొజిషన్ ఉంది సన్ టీవీ.
ప్రస్తుతానికి ఇది చాలా స్ట్రాంగ్ ఉందండి. యాక్చువల్ గా మీరు 880 లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది, మార్కెట్స్ వీక్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 880 బిలో కంటిన్యూగా ఈ రోజు క్లోజ్ అయితే ఇది కొంచెం వీక్ కావచ్చు. బట్ ఏదైనా కూడా మీరు రాంగ్ స్టాక్ లో షార్ట్ ఉన్నారండి, కాబట్టి ఇది ప్రస్తుతానికి ఇది ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డిప్ లో 1 or 2 డేస్ చూసి ఒక డిప్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకోమని చెప్తాను. ఓఎన్డిసి కొన్నారు 2500 రూపాయలు, గణేష్ ఇది 1 ఇయర్ గా హోల్డ్ చేస్తున్నారు, తగ్గుతుంది, ఏం చేయాలి? ఆల్మోస్ట్ 1300 వచ్చిందండి స్టాక్. సో కొద్దిగా మార్కెట్స్ అయితే దే ఆర్ నాట్ ఫేవరింగ్ అండి, డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. కంటిన్యూ చేయమని చెప్తాండి, ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయండి, యావరేజ్ లాంటిది అయితే చేయదు. ఇప్పుడు ఓఎన్డిసి అయినా ఎన్ఎండిసి అయినా ఇటువంటి షేర్లు కూడా ప్రస్తుతానికి యావరేజ్ చేయదు, అండ్ కొంచెం వాటికి వ్యతిరేకంగా సెంటిమెంట్ కనిపిస్తుంది సమయం. సర్వే టెక్నాలజీస్ 12% ప్రాఫిట్ లో ఉన్నారు గణేష్, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇది బాగా పెరిగిన స్టాక్ అండి, మల్టీబ్యాగర్ అయిన స్టాక్, కాబట్టి మీరు యావరేజ్ అంటే మీరు ఇంకా ఫర్దర్ గా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు కొంత కరెక్షన్స్ లో ఉన్నాయి మార్కెట్స్, ఈ స్టాక్ కొంచెం వీక్ కావచ్చు, కాబట్టి ఇప్పుడు ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఇంజనీర్స్ ఇండియా, మదర్ సన్, సుమి ఈ రెండు స్టాక్స్ కొన్నాం అనుకుంటున్నారు. నరేష్ కొనుక్కోవచ్చా 1 ఇయర్ వ్యూతో? 1 ఇయర్ కాదండి, కొద్దిగా టైం ఫ్రేమ్ పెంచమని చెప్తానండి మీకు. కొద్దిగా మార్కెట్స్ లో సెంటిమెంట్ పాజిటివ్ అవడానికి ఆల్మోస్ట్ ఒక 6 to 8 మంత్స్ పడుతుందండి, నెక్స్ట్ 2 quarters రిజల్ట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మదర్ సన్ సుమి ఇస్ ఎ రియలీ గుడ్ స్టాక్, కాకపోతే ఏంటంటే మీరు 1 ఇయర్ కాదండి, కొద్దిగా ఇంకొద్దిగా టైం ఫ్రేమ్ పెంచుకోమని చెప్తాను. అదేవిధంగా ఇంజనీర్స్ ఇండియా కూడా ఆల్మోస్ట్ లో లో కనబడుతుందండి. సో ఇది కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు అండి, నెక్స్ట్ 1 ఇయర్ అని అంటే కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. ఐ థింక్ యూ హావ్ బెటర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్, ఫార్మా ఇస్ పర్ఫార్మింగ్ నౌ, ఐటీ కూడా పర్ఫార్మ్ చేస్తుందండి, ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దెమ్. ఆల్మోస్ట్ ఆల్ ది సెక్టరల్ ఇండిసెస్ మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అలాగే ఐటీ, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ ఇంక్లూడింగ్ హెల్త్ కేర్. సో కొద్దిగా ప్రాఫిట్స్ లో ఉన్న కంపెనీస్ లిస్ట్ ఏంటి వాళ్ళని చూస్తే టాటా మోటార్స్ 0.8% పెరిగింది, అండ్ వేదాంత టాప్ లూజర్ అమాంగ్ ది ఎన్ఎస్ఈ నిఫ్టీ 2.13% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో ఒక వీక్ ఓపెనింగ్, లెట్స్ సీ మధ్యాహ్నానికి ఏమైనా రికవరీ వస్తుందా అన్నది. ఇది వైటీ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ మెడికల్ వద్దాం, కీప్ వాచింగ్.